ఆయన టెక్నీషియన్ బిఈ కంప్లీట్ చేశారు. సీసాలి విలేజ్ కల్లా మండల్ భీమవరం వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చెంకిచెర్ల గట్కేసర్ దగ్గర ఉంటున్నారు. ఈయన ఒక టిపికల్ మోడస్ ఆపరేటివ్ ఉంది. ఆయన అన్ని కూడా అన్ని దొంగతనం కూడా చీట్ చేయడము దొంగతనం చేయడము ఇండివిజువల్ గా చేయడం జరుగుతుంది. ఈయనే మొదటిగా ఈ షేరింగ్ రూమ్స్ యాప్ ద్వారా రూమ్ తీసుకోవడం జరుగుతుంది. ఆ రూమ్ లో అక్కడ ఉన్న వాళ్ళతో దోస్తీ చేసి వాళ్ళు దగ్గర అయిన తర్వాత అక్కడ ఉన్న వాల్యుయబుల్స్ డబ్బులు కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు వస్తువుల్ని దొంగతనం చేసి ఆ టైంలోనే ఆ ఒక కన్సర్న్ రూమ్మేట్ కి ఐడి ప్రూఫ్స్ ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ కూడా దొంగతనం చేసి అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. ఇట్లానే దొంగతనం చేసిన ఐడి ప్రూఫ్స్ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఆధార్ కార్డ్స్ కావచ్చు అవన్నీ కూడా ఎడిట్ చేసి వేరే వేరే ఊరికి వెళ్లి ఈ రెంటల్ వెహికల్స్ ఇచ్చే కార్ కావచ్చు బైస్ కావచ్చు వాళ్ళ షాప్ ఓనర్స్ దగ్గర వెళ్లి వెహికల్స్ ని హైర్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. జూమ్ కార్స్ డ్రైవ్ ఈజీ కార్స్ రేవ్ కార్స్ రాయల్ వెహికల్స్ దగ్గర ఈయన వెహికల్స్ ని దొంగతనం చేయడం జరిగింది. దొంగతనం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ట్రాక్ చేస్తారని చెప్పి ఆ వెహికల్ లో ఉన్న జీపీఎస్ జీపీఎస్ ని తీయడం జరుగుతుంది. ఇంకా ఏమంటారు ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఉంటే కూడా తీసేసి ఫేక్ నంబర్ ప్లేట్ పెట్టేసి అక్కడి నుంచి ఆయన కావాల్సిన ప్లేస్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇట్లా దొంగతనం చేసిన బండినీ కూడా మళ్ళీ పబ్లిక్ అమ్మడము చాలా తక్కువ రేట్ లో ఆల్మోస్ట్ 30-40% రేట్ లో అమ్మడము ఆ డబ్బులు ఇస్తున్న వచ్చిన డబ్బులతో జల్సా చేయడము మళ్లీ వేరే ప్రాంతానికి వెళ్ళడము అక్కడ మళ్లీ రూమ్ తీసుకోవడము అక్కడ మళ్లీ ఐడి కార్డ్స్ ని దొంగతనం చేయడము ఇట్లా ఆయన చేసేవాడు. మొత్తము ఈ రాయల్ బ్రదర్స్ జూమ్ కార్స్ డ్రైవ్ ఈజీ కార్స్ రేవ్ కార్స్ దగ్గర డిఫరెంట్ స్టేట్స్ వెళ్లి మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్ స్టేట్స్ వెళ్లి అక్కడ వెహికల్స్ హైర్ చేసి దొంగతనం చేయడం జరిగింది. మొత్తం ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 9 కేసెస్ పేటెంట్ కావడం జరిగింది. 7 స్టేట్స్ లో ఈ ఒక అరెస్ట్ కావడం జరిగింది. కేసెస్ అన్ని మన ఒక కేసు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో కేసు ఉంది. ఒకటి సిల్పూర్ పోలీస్ స్టేషన్ హౌరా డిస్టిక్ వెస్ట్ బెంగాల్ లో ఉంది. ఇంకోటి పాలారి ఓటమ్ పోలీస్ స్టేషన్ కొచ్చి సిటీ కేరళలో ఉంది. ఒకటి మహారాష్ట్రలో ఇంజేవాడి పోలీస్ స్టేషన్ ఆఫ్ పింపరి చించువాడ డిస్టిక్ చెందిన ఒక వెహికల్. 3 కేసెస్ మన కర్ణాటక చెందిన ఉంది. ఒకటి రాజాజీనగర్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ కావడం జరిగింది. ఒకటి హపాల్ పోలీస్ స్టేషన్ మైసూరు. ఒకటి రామూర్తి నగర్ పోలీస్ స్టేషన్ బెంగళూరు సిటీ. ఒక కేసు తమిళనాడుకుంది. అక్కడ అన్నాసాగర్ పోలీస్ స్టేషన్ రాజమంగళం డిస్టిక్ లో అరెస్ట్ కావడం జరిగింది. అంతకంటే ముందు కూడా ఈయన ఇలాంటి కేసెస్ కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది. హైదరాబాద్ సిటీలో 4 కేసెస్ అరెస్ట్ కావడం జరిగింది. ఒకటి మలక్పేట్ పోలీస్ స్టేషన్ లో 3 ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ కావడం జరిగింది. అక్కడ అన్ని కేసులు కూడా అరెస్ట్ అయి బెయిల్ పైన రావడం జరిగింది. ఒక కేసు పాలకోడేరు పోలీస్ స్టేషన్ వెస్ట్ గోదావరి డిస్టిక్ట్ లో ఉంది. ఒకటి బెంగళూరు సిటీ మడివాల పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ కావడం జరిగింది. అంతకుముందు మొత్తం 6 కేసెస్ లో ఈయన అక్యూస్ట్ గా ఉండడం జరిగింది. ఈయన ఒక డీటెయిల్స్ వెళ్తే ఈ గుడాటి మహేష్ నూతన్ కుమార్ బీటెక్ చేయడం జరిగింది భీమవరం నుంచి 2016. తర్వాత ఒక భీమవరంలోనే ఒక మొబైల్ టెక్నీషియన్ గా ఒక షాప్ లో పనిచేయడం జరిగింది. అది అయిన తర్వాత మలక్పేట్ హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడ ఒక షాప్ లో మొబైల్ టెక్నీషియన్ గా జాయిన్ కావడం జరిగింది. అక్కడ పనిచేస్తూ డూప్లికేట్స్ కీ ద్వారా మొబైల్ ఫోన్స్ ని యాక్సెసర్ ని దొంగతనం చేయడం జరిగింది. అక్కడ దొంగతనం అయిన తర్వాత వాళ్ళు సంబంధించిన వాళ్ళు మలక్పేట్ పోలీస్ స్టేషన్ లో కేసు కట్టడం జరిగింది. ఆ కేసులో 2016 అరెస్ట్ కావడం జరిగింది. తర్వాత
జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఆయన సొంత ఊరు అయిన భీమవరం వెళ్ళడం జరిగింది. అక్కడ మళ్ళీ ఒక కేసులో కెమెరా దొంగతనం కేసులో అరెస్ట్ కావడం జరిగింది. పాలకోడేరు పోలీస్ స్టేషన్ లో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఈయన 2018లో అరెస్ట్ కావడం జరిగింది. జైలు కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆయన హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత 3 కేసెస్ లో అరెస్ట్ కావడం జరిగింది. ఒక టాటా గోల్డ్ వెహికల్ కార్ ని దొంగతనం కేసులో, ఒక ల్యాప్టాప్ కేసు మరియు 20,000 రూపాయల దొంగతనం కేసులో అరెస్ట్ కావడం జరిగింది. ఇంకోటి ఒక డ్రైవ్ ఈజీ వెహికల్ వాళ్ళది కేసు, కార్ దొంగతనం కేసు కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఇట్లానే 3 కేసెస్ ఎస్ఆర్ఓ అరెస్ట్ కావడం జరిగింది.